केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषम् या संस्कृताधार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి భుజకీర్తులు కానీ చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ స్నానాలు చందనాదులు అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము అన్ని అలంకారాలు నశించేవే ఏది శాశ్వతం కాదు కానీ వాణి ఒకటే అందరికీ అన్నీ వేళ్ల అలంకారము వాగ్భూషణమే భూషణం ఓ శ్రీ గురుభ్యో నమ దేవభక్తి ప్రసారమాధ్యమద్వారా సంస్క భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్య సందర్శకమహర్షేభ్య శుభస్వాగతం నటరాజనం నటరాజస్వామినం నమస్కృత్య अनन्तरम् अध्ययनकार्यक्रमे प्रविशामः नृत्तावसाने नटराजराजः ननादढक्कां नवपञ्चवारम् उद्धर्तुकामस्सनकादिसिद्धान् एतद्विमर्शे शिवसूत्रजालम् अ इ अर्लिक् ए ॐ है औच् हयवरट् लण् णमगणनं छभञ्ज् घडधश् जवगडदश् खफ कपै शषसर् हल् ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని నందికేశ్వర కారిక అంతర్గత ప్రామాణిక శ్లోక దైవిక ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషా భాషాధ్యయన కార్యక్రమానికి అందరికీ స్వాగతం మహాకవి కాళిదాసకుల రఘువంశి మహాకావ్యంలో చతుర్థ సర్గలో ఇవాడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల్లోని విశేషాలను తెలుసుకుందాం రఘుమహారాజు యొక్క జైత్రయాత్ర విశేషాలే ఇవన్నీ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు सप्तविंशतितम श्लोक अवाकिरन् वयो वृद्धाः अवाकिरन् वयो वृद्धाः अवाकिरन् वयो वृद्धाः तं लाजैः पौरयोषितः तं लाजैः पौरयोषितः तं लाजैः पौरयोषितः पृषतैर्मन्दरो धूतैः पृषतैर्मन्दरो धूतैः पृषतैर्मन्दरो शीरोर मया इवाच्यतम शीरोर शीरोर मया इवाच्यतम शीरोर मया इवाच्यतम प्रथमं प्राची सययो प्रथमं प्राची सययो प्रथमं प्राची तुल्य प्राचीन बर्हिशा तुल्य प्राचीन बर्हिशा तुल्य प्राचीन बर्हिशा अहिता न निरोधुतायि अहिता न अवाकिरन्वयोवृद्धाः तमलाजैः पौरयोषितः पृषतैर्मन्दरोद्धूतैः क्षीरोर्मय इवाच्युतम् अवाकिरन्वयोवृद्धाः तमलाजैः पौरयोषितः पृषतैर्मन्दरोद्धूतैः क्षीरोर्मय इवाच्युतं पदविभागः अवाकिरन् प्रथमं वयोवृद्धः द्वितीयं तं तृतीयं लाजैः चतुर्थं पौरयोषितः पञ्चमं पृषतैः षष्ठं मन्दरोद्धूतैः सप्तमं क्षीरोर्मयः क्षीरोर्मयः अष्टमम् इव नवमम् अच्युतं दशमं पुनः परिगणयामः अवाकिरन् प्रथमं वयोवृद्धः द्वितीयं तम तृतीय लाज चतुर्थ पौर पंचम पृषत षम मंदरोधुत सप्तम क्षीरोमय अष्ट इवा नवम अच्युत दसमं दसपदी अये श्लोक अन्वयक्रम तम पौरषिता तीरो मंदरोधुत పృషతై అచ్యుతం ఇవ అవాకిరన్ అద్భుతమైన భావన నా విష్ణు పృథివీపతి అనే విశేషమైన శాస్త్ర వాక్యాన్ని ఇక్కడ సార్థకం చేశారు మహాకవి మహాకవిగాడిదాసు నా విష్ణు పృథివీపతి విష్ణువు గారివాడు పృథివీపతి కారేడు రఘుమహారాజు శ్రీ మహావిష్ణువుతో పోరుస్తున్నారు అలాంటి విశేషమైన ఉపమారంకారం ఇక్కడ వయోవృద్ధా పౌరయోషి తం లాజై అవాకిర విశిష్యం అంటే ఉపమేయం ఉపమానమిటి క్షిరోర్మయ మధుతై పృషతై అచ్యుతం ఇవ శీరోయ మధృతై పృషతై అచ్యుతం అనేది ఉపమానం ఇవ ఉపమావాచకం అవాకిరన్ సమాన ధర్మం ఒకసారి మనం పూర్ణోపమ పూర్ణోపమా అంటే ఉపమలంకారం సంపూర్ణంగా మనకు తెలియాలంటే దాని నాలుగు భాగాలు తెలుసుకోవాలి ఉపమేయం ఉపమానం ఉపమా వాచకం సమాన ధర్మం ఈ నాలుగు భాగాలు ఉంటేనే పూర్ణోపమా అవుతుంది ఉపమేయం దేన్ని వర్ణిస్తున్నాము అది ఉపమేయం ఉపమానం దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం ఉపమా వాచకం ఉపమేయానికి ఉపమానానికి మధ్య సంబంధవాచకం వలే ఇవా సంస్కృతంలో ఇవా తెలుగులో వలే ఇంకా సమాన ధర్మం ఏమిటి క్రియారూపం అక్కడ ఇక్కడ క్రియ ఒకటే ఉపమేయానికి ఆ క్రియ అన్వయిస్తుంది ఉపమానానికి ఆ క్రియ అనుభవిస్తుంది ఇక్కడ అలా నాలుగు భాగాలు చూసినట్లయితే ఎలా చెప్పచ్చు అంటే వయోవృద్ధా లాజై అవాకిరన్ ఇది ఉపమేయం ఉపమానమేమిటి క్షీరోర్మయ మందరోద్ధృతై పృషతై అచ్యుతం అవాకిరన్ మధుర ఇవ ఇవి మనం జాగ్రత్తగా పదాలకు అర్థాన్ని చూసినట్లయితే ఇంకా అవగాహన బాగా ఉంటుంది వయోవృద్ధా వయసుజా వృద్ధులు అంటే ముసలివాళ్ళు ఎవరు వాళ్ళు పౌరయోషిత అయోధ్యానగర ప్రజలు అయోధ్యావాసులలో వృద్ధులైన పుణ్య స్త్రీలు రఘుమహారాధుకు శుభం కలగాలని లాజలు అంటే పేలాలు అంటాం తెలుగులో సంస్కృతంలో లాజాహ అంటారు ఆ పేలాలు అవి మంగళ పదార్థాలు పెరుగు తేనె పాలు పసుపు కుంకుమ పేలాలు ఇవన్నీ కూడా మంగళ పదార్థాలు ఉంటారు శుభాన్ని కలిగించేవి అక్షతలు అవి కూడా మంగళ పదార్థాలు అంత వాటి ఏం చేస్తున్నారు ఆ లాజలు తలుతున్నారు ఎవరి మీద రఘుమహారాజు మీద జయోష్టు రఘుమహారాజా విజయోష్టు అంటూ ఆ వయోవృద్ధ స్త్రీలు భవనాల నుంచి ఆయన రథం మీద పెడుతుంటే జైత్రయాత్రకు ఆయన పైన పేలాలు అలా విసురుతున్నారు శుభ సూచకంగా అది ఎలా ఉందంటే క్షీరసాగరంలో అమృతం కోసం మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేసి మసనం చేస్తున్నారు చిరుకుతున్నారు ఎవరు దేవాసురులు అప్పుడు ఆ మందర పర్వతాన్ని వేసి దానికి తాడుగా వాసుకుని అలంకరించి అంటే మనం పెరుగును చిరకాలంటే ఏం చేస్తాం కబం వేసి కబానికి తాడు కట్టి చిరుగుతాం చిన్న చిన్నవైతే చేతితోనే ఆ అటు ఇటు తిప్పుతుంటాం కానీ పెద్ద పెద్ద కడవల్లోనూ అవి చేసినట్లయితే దాంట్లో ఆ పెద్ద కడవలో ఒక పొడవాటి కబాని వేసి ఆ కబానికి ఓ తాడు కట్టి ఆ తాడును ఇటు అటు అటు ఇటు తిప్పుతుంటారు అంటే ఆ తాడుకి మడత వేసి అద్భుతమైన వసనం జరుగుతుంది అప్పుడు వెన్న పైకి వస్తుంది క్షీరసాగర మథనంలో వచ్చేటటువంటిది ఏమిటి అమృతం దానికి ముందుగా ఆ చిలికేటప్పుడు తుపర్లు పడుతుంటాయి కదా క్షీరసాగర మామూలుగానే పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి తరంగాలు ఇంకా ఈ మందర్పడుతాన్ని వేసి ఈ మందరపడుతానికి వాసుకి అనే ఆదిశేషు యొక్క సోదరుడు తమ్ముడు వాసుకి వాసుకిని తాడుగా చుట్టి ఒకవైపు తలవైపు వైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకుని అటు ఇటు ఇటు అటు వాళ్ళు మధన చేస్తుంటే మధిస్తుంటే ఆ క్షీరసాగర్ల నుంచి అద్భుతంగా పైకి వస్తున్నాయి క్షీర బిందువులు మామూలుగానే బిందువులు వస్తుంటాయి అక్కడ ప్రవాహాలే పైకి వస్తున్నాయి అటువంటి క్షీరసాగర బిందువులతో అర్చించబడుతున్నాడు శ్రీ మహావిష్ణువు ఆయన ఎక్కడున్నాడు ఇక్కడ అంటే వీళ్ళు మంత్రపడుతాన్ని వేసి తిరుగుతున్నారండి అమృతం కోసం కానీ ముందుగా వచ్చింది హాలాహలం భయంకరమైన పొగలు సెగలు కక్కుకుంటూ జ్వాల జ్వాలలు వచ్చేసాయి విష జ్వాలలు వచ్చేసాయి అలా పైకి వచ్చినప్పటికీ ఆ జ్వాలలు తట్టుకోలేక బతుకుంటూ బరుసాకైనా తిని బతకచ్చు బరుసాకంటే బతులాకు ఇది ఎక్కడ పడతాం మనం బాధ అని చెప్పి ఆ వాసుకుని ఆ పర్వతాన్ని విడిచిపెట్టి దారి వాళ్ళు పరిగెత్తారు కాకపోతే దైవానుగ్రహం వల్ల వాళ్ళందరికీ పరమేశ్వరుడు వాడిని ఆదుకొని వాడు ప్రార్థించగానే వచ్చేసి మా భైషీహి అని చెప్పాడు భయపడకంటే అని చెప్పాడు ఆయన ఓం కేశవాయ స్వాహ అంటూ ఒకసారి తీసుకున్నాడు పక్కన సర్వమంగళాదేవి ఉన్నది ఆమె వైపు చూడగానే ఏం పొరపాటు తీసుకోండి నా సౌమాంగళ్యం నా మాంగళ్యం అంత గొప్పది మీరు అనుగ్రహించిందే కదా అని అమ్మవారు చెప్పేటప్పటికి ఆయన ధైర్యంగా అది స్వీకరించాడు శివ శక్తి ఆయుక్తో అది భవతి శక్త ప్రభావితం ఆ శక్తి అనుగ్రహం ఉండటం చేతనే శివుడు హార హరాహరాన్ని ఒకసారి మింగిశాడు కాకపోతే కంఠంలోనే దాన్ని ఉంచాడు అప్పటి నుంచి ఆయన గరళకంఠుడు నేలకంఠుడు అయ్యాడు అప్పుడు ఏమైంది వాడు మళ్ళీ పరిగెత్తుకొచ్చారు దేవతడు రాక్షసులు కార్యక్రమాన్ని కొనసాగించడాన్ని కొనసాగించాలని కానీ ఏది మందపడత ఉంటే అక్కడ వాసుకున్నాడా సముద్రంలో ఓడిపోయి అనంతమైన జరథి కదండి ఎంత లోతుందో ఇప్పుడు ఎవరిని ప్రార్థించాలి ఒకసారి పరమేశ్వరుని అడిగారు ఆయన పాపం సహాయం చేశాడు మళ్ళీ ఆయన అడిగితే బాగుంటుందా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఆయన ఉన్నాడంటే నేను కోర్మరూపుడునై మందన పడుతాను పైకెత్తుతాను మీ మంధనం అయ్యేంతవరకు నేను దాన్ని అలాగే పట్టుకుంటాను అలాగే నాపై ధరించి కుంచుతానని చెప్పాడు ఆయన ఆ విధంగా ఆయన కూర్మరూపుడుగా శ్రీ మహావిష్ణువు అడుగున ఉండటం చేత ఈ పైన వచ్చినటువంటి క్షీరోర్ణవ బిందువులు క్షీరో క్షీరార్ణవ బిందువులు క్షీరోదార్ణవ బిందువులు అన్నీ కూడా ఆయన మీదే పడ్డాయి అలంకరించబడ్డాయి దేవతలు స్వామిని క్షీరోధారినవ బిందువులతో అర్చించారు అనే ఒక భావన ఇక్కడ చెప్పారు అది ఇక్కడ ఉపమేయ ఉపమానం ఉపమడి చూద్దాం వయోవృద్ధా పౌరయోషిత వయోవృద్ధులైన పౌర స్త్రీలు తమ్ అతనిని లాజైహి లాజల చేత అవాకరన్ చల్లారు అది ఎలా ఉందంటే క్షీరోర్మయ మందరోద్ధృతై క్షీరసాగరంలో క్షీరసాగర తరంగాల వల్ల తరంగాల నుంచి ఉద్ధృతై లేచినటువంటి మందరోద్ధృతై మందర పడతం వల్ల ఎగరగొట్టబడినటువంటి పురుషతైహి ఆ బిందువుల చేత అచ్యుతం ఇవా శ్రీ మహావిష్ణువుని వలే అవాకిరణ్ అవాకిరన్ సమాన ధర్మం అవాకిరన్ చల్లారు పెదజల్లారు వయోవృద్ధులు వయోవృద్ధ స్త్రీలు లాదలను వెతజల్లారు ఇక్కడ దేవతలు పారసముద్రంలోని తరంగాలు ఆ బిందువులతో బిందువులను వ్యతద ఎవరిపై శ్రీ మహావిష్ణువుపై అక్కడ ఉపమేయం రఘుమహారాజు ఉపమానం శ్రీ మహావిష్ణువు ఇవ ఉపమావాచకం అవాకిరణ్ సమానతత్వం ఇది పూర్ణోపమా అంటారు దీన్ని ఆకాంక్ష అవాకిరణ్ వెద తెల్లారు పైన చల్లారు కాహ ఎవరు పౌర పౌరస్త్రీలు కమ్ యవనిని తమ్ అతన్ని రఘుమహారాజును జైత్రయాత్రకు వెళ్ళే మహారాజును సకర్మకు ప్రయోగ కం ఇవ యవనిని వలె అచ్యుతం ఇవ శ్రీమహావిష్ణువుని వలె కైహి వేటు చేత పృష్టదై బిందువుల చేత కథంభూత ఎటువంటివవి మందరోద్ధృతై మందర పర్వతం వల్ల ఎగరగొట్టబడినవి ఇవ వేటి వలె క్షీరోర్మయ క్షీరసాగర తరంగములు వలె క్షీరసా క్షీరసాగర తరంగములు ప్రధానయుక్తి బహువచును కైహి చేత లాజై పేలాల చేత పౌరయుషుధ కథంభూత అవ వయోవస్థులు ఎటువంటి వాళ్ళు పౌరయుషుధ పౌరస్త్రీలు పౌరస్త్రీలు इटंट वर्लु वयोवृा वयोशुचतवृलु पुनः पड़ायाम आकांक्षा अवाक पौरयुषिता कम कमी अच्युत कई पृष्त कथं भूत मंदरोधुत के क्षीरोमय काजुषि पौरुषि कथम भूता वयोवृद्ध शूप्मासा अवाकता अवाकिरत अरता अवाकी अवपूर्वका क्रू विक्षेपेस्मा धा भूते भूते लम पद प्रथम पुरुष एक प्रथम पुरुष बहुवचना अवाकीन बहुवचना वोवृद्धा वयस वृद्धा व्यवृद्धा वयस चेत वृद्धि वोवृद्धा व्यवृद्धे व्यवृद्धा आकारास्त्रिंग प्रथम बथम बहुवचना तम तौता तछब्दातपुनुंग द्वितीय गोचना लाजेन लाजाभ्या नीचबहोचनु न्यबहोचल बहुचल मतलब लाजा लाजान लाजेभ्यजेभ्य लाजेभ्य लाजान लाजेशु अकारातुंगजशब नचबहुोचना तृतीय बहुचन पौरयोषिता पुरे भवा पौर्य पौरुषिता योषित पौरयोषिता पुरम लोग पौरषि पौरयोषित पौरयोषि पौरिशब तकारास्त्रीलिंग प्रथमा बहुज पृषत पृषक पृषताभ्या पृषत पृषत श हकारापूर्णिंग तृतीया बहुज मंदूत मंदराद उधता मंदरोधुता ते मंदरोधुत मंदरोधुतेन मंदरोधताभ्या मंदरोधुत मंदरोधत हकारापूर्णिंग तृतीय बहुज शिरो క్షీరస ఓర్మయ క్షీరోర్మయ క్షీరోర్మ క్షీరోర్మిహ క్షీరోర్మి క్షీరోర్మిహ క్షీరోర్మి క్షీరోర్మయ క్షీరోర్మి శబ్దారాంతపు ప్రథమ బహుచనంత హరిశబ్దవత్ హరి హరిహరయ తద్వత్ ఇవా వలే అచ్యుతం న్యవతి ఇది అచ్యుత్యుతు లేనివాడు అంటే శాశ్వతంగా ఉండేవాడు శివకేశవులు ఇద్దరు కూడా స్వయంభూవులు శాశ్వతులు అచ్యుతం అచ్యుత అచ్యుతాన్ అచ్యుతశబ్ద అకారాంతపు ద్వితీయ గోచరాంత అవాకిరన్ ఇది వ్యాఖ్యా వయసావృద్ధ పౌరుషు తం రఘుం ప్రయాం లాజై ఆచారలాజై అంటే దాచారం సదా పేలాల్రటుం మంగళోద్ధృతై పుషతై బిందు క్షీరోర్మయ క్షీరసముద్రతరంగా అచ్యుతం శ్రీమహావిష్ణుం ఇవ అవాకిర ప్రాక్షిపన్ రఘుమహారాథి వెళ్ళేటప్పుడు జాతరాత్రికి వెళ్ళే సమయంలో పట్టణంలో ఉండే అయోధ్య ఉండేటటువంటి వృద్ధ స్త్రీలు ఆయన పైన సంతోషంతో శుభ సూచికమైన వరిపేరాలను చల్లారు అది ఎలా ఉందంటే సముద్రంలో మందర సముద్రాన్ని మందర పర్వతంతో అందులోంచి పాల తుంపురులు శ్రీ మహావిష్ణువు పైన పడినట్టుగా ఉన్నాయి అద్భుతంగా ఉంది ఉపమారంకారం ఇదాని श्लोकपुनश्चरणम् अवाकिरन्वयो वृद्धाः तमलायैः पौरयोषितः पृषतैर्मन्त्रोद्धृतैः क्षीरोर्मय इवाच्युतम् अनन्तरम् अष्टाविंशतितमश्लोकः इरविंशतिश्लोकं स ययौ प्रथमं प्राचीं तुल्यः प्राचीनबर्हिषा अहिताननिलोद्धृतैः तर्जयन्निव केतुभिः सययौ प्रथमं प्राचीं तुल्यः प्राचीनबर्हिषा అహితాననిలో లోతై తర్జయన్నివ ఎన్నివ కేతు జత్రయాత్ర ప్రారంభం ఇక్కడి నుంచి ముందుగా రఘుమహారాజు తూర్పు దిక్కు వైపు వెళ్ళాడ జయత్రయాత్ర తూర్పు దిక్కుతో ప్రారంభించేవాడు తూర్పు దిక్కు విజయానికి చిహ్నం దానికి అధిపతి ఇంద్రుడు జయాన్ని కలిగించేవాడు ఇంద్రుడు ఆ దిక్కు జయాన్ని కలిగించేది అంచేత మనకు ఎప్పుడైనా చలోక్తిగా చెప్తుంటారు కానీ చలోక్తిగా అనేది వాస్తవోక్తి తూర్పు తిరిగి దండం పెట్టు అంటుంటారు ఏం చేయడానికి తోచట్లేదు ఎలా చేయాలో తోచట్లేదు ఏం చేయాలి అంటుంటే తూర్పు తిరిగి దండం పెట్టరా ఏం చేస్తావు అంటుంటారు అదే నిజానికి వాస్తవాన్ని అది యథార్థం కారణం ఏంటంటే తూర్పుకు అధిపతి ఇంద్రుడు ఇంద్రుడు జయకారకుడు పైగా సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున అభివృద్ధికి చెందం తూర్పు అంత తూర్పు తిరిగి దండం పెడితే సూర్యభగవాను నమస్కారం చేస్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ మానసిక శారీరక ఆరోగ్యమే కాదు శుభాలు కూడా కలుగుతాయి అనే ఒక అద్భుతమైన భావన ఇందులో కనిపిస్తుంది పదవి భాగ సహా ప్రథమం ఎయో ద్వితీయం ప్రథమం తృతీయం ప్రాచీం చతుర్థం తుల్య పంచమం ప్రాచీన బర్హిష షష్ఠం అహితాన్ సప్తమం అనిరుద్ధతై అష్టమం తర్జయన్ నవమం इव दशम केतु एकाशपदी एका अव श्लोक पिगणयाम सह प्रथम यय द्वित प्रथम तृतीय प्राचीन चतुथं तु्य पंचम प्राचीन बर्षा ष्ठम अन् सप्तम आनलोद्युत अष्टम तर्जय नवमं इव दशम केतु एकादश सय प्रथम प्राचीन तुय्य प्राचीन बर्षा अहितान निरोत तर्जयनिव के सहय प्रथम प्राचीन तुय्य प्राचीनबर्षा अहितान अन एकादशपदी अय श्लोक अन्वयक्रम प्राचीनबर्षा तोल्य सह अनुत के अहिताजयिव प्रथम प्राचीन यय पुनः पशीलयाम प्राचीनबर्षा तोल्य ఇంద్రుడితో పోల్చారు ఇక్కడ రఘుమహారాజును ప్రాచీనబర్షా తుల్య సహ అనిరోధృతై కేతుభి అహితాన్ తర్జయన్ ఇవ ప్రథమం ప్రాచీం జయౌ పదార్థోక్తి ప్రాచీన బహిష దేవేంద్రునితో తుల్య సమానుడైనటువంటి సహా అతడు రఘుమహారాజు అనిరోధృతై వాయువు చేత ఎగురగొట్టబడుతున్నటువంటి కేతుభియ్యి ధ్వజముల చేత అంటే రసాలకు పైన జెండాలు ఉంటాయి ఆ జెండాలు తూర్పు నుంచి బాగా వీస్తున్నటువంటి గాజలకు రెపరప రెపరపరాడుతూ ఎగురుతున్నాయి ధ్వజములు బాగా అటు ఇటు ఊగుతూ ఎగరటం అనేది శుభ సూచకం అనుకూలమైన వాయువులు ప్రసరిస్తున్నాయి అని చెప్పడానికి సంకేతం అటువంటి ధ్వజముల చేత జెండాలు పైన ఉండే ఉండే జెండా జెండాలు వాటి చేత అహితాన్ తర్జయన్నివా అహితాన్ శత్రువులను తర్జయన్నివ భయపెట్టు భయపెట్టుతున్నట్లుగా శత్రువును భయపెడుతున్నాడా అన్నట్లుగా ప్రథమం ముందుగా ప్రాచీం ఏయో తూర్పు దిక్కును గురించి బయలుదేరాడు తూర్పు దిక్కుకు బయలుదేరాడు పునఃపరశురామహ ప్రాచీన మహిళ దేవేంద్రునితో తుల్య సమానమైనటువంటి షహా అతడు ఆర్ మహారాజు అనిల ఉద్ధూతై గాలి చేత ఎగురగొట్టబడినటువంటి కేతుభి అంటే గాలి చేత ప్రసరించ గాలి ప్రసారంతో ఉన్నటువంటి అర్థం కేతుభి ధ్వజముల చేత జెండాల చేత అహితాన్ శత్రువులను దర్జయన్ ఇవ భయపెడుతున్నాడా అన్నట్టుగా ప్రథమం భయపెడుతున్నట్లుగా ప్రథమం ముందుగా ప్రాచీన్ తూర్పు దిక్కును గురించి వ్యయవు వెళ్ళాడు ఆకాంక్ష యయౌ బయలుదేరాడు వెళ్ళాడు కహ సహా మహారాజు కామ్ దేని గురించి ప్రాచీన్ తూర్పు దిక్కుల గురించి సకర్మక ప్రయోగ కథ ఇప్పుడు ప్రథమం ముందుగా కథం పోతాయివ ఎటువంటి వాళ్ళే తర్జేయన్నివ భయపెడుతున్నట్టుగా కాని ఎవరిని అహితాని శత్రువును కైహి వేటి చేత కేతుభి ధ్వజముల చేత కేతుభీ కథం పోతైహి ఎటువంటివవి అనిలోధూతైహి దారి చేత కదిల్చబడుతున్నవి కదలచబడుతున్నవి స కథం పోతా ఎటువంటి వాడు దులీడు తుల్య సమానుడు కేనా ఎవరితో ప్రాచీన బహుశా దేవేంద్రునితో ఎదుటి వ్యక్తిని భయం భయపెట్టేటప్పుడు ఏం చేస్తుంటాం మనం చూపుడు వేలు చూపించి అలా ఊపుతుంటాం ఏ జాగ్రత్త అన్నట్టుగా ఆ జెండాలు అలా కదులుతున్నాయట శత్రువులను బెదిరిస్తున్నట్టుగా మహారాజు చూస్తున్నాడు జాగ్రత్త ఉడి దగ్గర పెట్టుకోండి ముందుగా ఆయన రక్షణ కోరండి ఆయన్ని శరణం కోరండి లేదా మీకు పతనం తప్పదు అన్నట్టుగా హెచ్చరిస్తున్నాయి అలా ఉన్నాయి ఆ జెండాలు కదులుతూ గాలికి కదులుతూ పునఃపరిశీలమ ఆకాంక్ష యయౌ కహ సహ ఖాన్ ప్రాచీన్ కథ ప్రథమం కథంభూత తివా ఖాన్ ఎవరిని అహితాన్ శత్రువును కైహి వేడి చేత ధ్వజముల చేత కథం భూత ఎటువంటి అవి అనిరోధుై గారి చేత కదలసబడుతున్నది స కథం భూత ఎటువంటి వాడతను తుల్య సమానుడు కవనితో ప్రాచీనవర్షిష దేవేంద్రుని శబ్దరూప సమాస సహ తౌ తే తచ్చబ్దకారాంతపు ప్రథమై గోచరంత యౌతుయు ప్రాపణేతస్మాతో సకర్మకాత్ భూతే లిట్ ప్రథమ పురుషే యరంత ప్రథమం అవ్యయం ముందుగా అది అవ్యయం ప్రాచీ प्राचीवू, प्राची प्राचीष शब्दहाय कारांतस्तुरीलंगा जुतिए कुचनाता, तुल्या, तुल्यू, तुल्या, अकारांतपुनलंगा प्रथमे कुचनाता, प्राचीन न बरहिशा, प्राचीन न बरहिप्याम, प्राचीन न बरहिशा, प्राचीन न बरहिर्भ्याम, प्राचीन न बरहिर्भीही, प्राचीन न बरहिष शब्दहाश कारांतपुनलंगा तुतिए कुचनात

तकारांपुनग तृतीय वचनाव्यय वरे केतुभिः केतुना के शुकारापुनग तृती बहुवचना व्याख्या प्राचीन पहरीक्षा इंद्रेण तु रघुमहाराज पवनोद्धत केतुभिः केतुभ ध्वज अहितापून भर्सयन बेदरी बेदरीस्तनट्ग प्रथम प्राचीन దిశం ప్రతి అయ దేవేంద్రుడితో సమానుడైన రఘుమహారాజు శత్రువును భయపెడుతున్నట్టుగా భయపెడుతున్నాడా అన్నట్టుగా అనుకూలమైన వాయువు చేత ముందుకు ఎగురుతున్నటువంటి ధ్వజములతో మొదట తూర్పు దిక్కు వెళ్ళారు అంటే మనం ఏ వైపు పెడుతున్నామో ఆ వైపు గాలి వీస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది గాలి వేగంగా ఆ రథాలు వేగంగా పెడతాయి ఆ జెండాలు ముందుకు కదులుతుంటాయి రెపరెపలాడుతూ అది విశేషమైన సూచకం అంటే వాయువులు పశ్చిమను నుంచి తూర్పుకు ప్రసరిస్తున్నాయి రఘుమహారాజు తూర్పు వైపు పెడుతున్నాడు ఒక ప్రవాహంలో ఆ ప్రవాహం ఎటువైపు పెడుతుందో ఆ వైపే ఈత కొడుతూ పెడితే తొందరగా లక్ష్యం చేరుతాడు గమ్యం చేరుతాడు సులభంగా ఇదుకుంటూ విడిపోతాడు కష్టపడక్కర్లా ఎందుకంటే ప్రవాహం అటు ఎడుతుంది కనుక వ్యతిరేక దిశలో వెళ్ళడం చాలా కష్టమవుతుంది ఇక్కడ కూడా అంతే అది శుభ సూచకం రఘుమహారాజ్ తూర్పు వైపు పెడుతున్నాడు వాయువులు కూడా అనుకూలంగా అంటే పశ్చిమం నుంచి తూర్పుకి వీస్తున్నాయి గాదులు దానివల్ల ఏమవుతుంది రథాలు మరికొంత వేగంగా పెడుతున్నాయి సులభంగా పెడుతున్నాయి జెండాలు కూడా తూర్పు వైపుకు ఎగురుతూ ఉన్నాయి అది శుభ సూచనమైన పరిణామం శత్రువును బెదిరిస్తున్నట్టుగా కూడా ఉన్నాయి ఆ జెండాలు జెండాల యొక్క కదలికలు ఇదాని శ్లోక పునశ్చరణం సయయో ప్రథమం ప్రాచీం తుల్య ప్రాచీన బర్హిషా अहितानिलोधूतैः तर्जयन्नवकेतुभिः पुनर्मिलाम आगामी कार्यक्रमे एकोनत्रिम शतम श्लोकस्य तदैव एकत्रिम शतम श्लोकस्य अध्ययन कार्यक्रमे सर्वेषु व्यास वाल्मीकि कालिदास आदिनां दिव्यानुग्रह प्राप्तोस्तु शुभं भवतु स्वस्ति दिव्यां भव्यां सुभोधाम గీర్వాణ దివ్యమైనది భవ్యమైనది అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది మనోహరమైనది సులభంగా బోధపడేది స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి గీర్వాణులు అంటే దేవతలు వారి యొక్క భాష ఈ అమర భాష అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను జయతు సంస్కృతం వర్ధతాం దేవభాషాచ సంస్కృతము జయమును పొందునగాక దేవభాష వర్ధిళ్ళుగాక స్వస్తి